మర్రి ఆకుతో పిల్లి. చెట్లు మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అవి మనకు నీడనిస్తాయి. ఇల్లు నిర్మాణానికి తలుపులు, కిటికీలు, పడవలు చేసుకోవడానికి కలపనిస్తాయి. చెట్లు మనకు చాలా ఉపయోగపడుతున్నప్పటికీ నిజం చెప్పాలంటే వాటికి మనం ఏమీ చేయలేకపోతున్నాం. ప్రస్తుతం మనం ఈ పెద్ద మర్రి చెట్టు క్రింద కూర్చున్నాం. ఈ చెట్టుకు మర్రి చెట్టు అనే పేరు ఎలా వచ్చిందనేది ఆసక్తికరం. భారతదేశం చాలా గొప్ప వర్ణ వ్యవస్థను కలిగి ఉంది. అందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు ముఖ్యులు. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చేటప్పటికి ప్రతి గ్రామంలో చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ చెట్ల చల్లని నీడలో తమ వ్యాపారాలను కొనసాగించేవారు. వారు ఎవరని బ్రిటిష్ వారు అడిగితే వారు వైశ్య కులానికి చెందిన వర్తక వ్యాపారులని చెప్పేవారు. మరియు ఆ వర్తకులు అలా అక్కడ స్థిరపడిన ఫికస్ బెంగాల్సిస్ చెట్లు తర్వాత ఆంగ్లంలో బనియన్ చెట్టుగా మారింది. Now this etymology of trees is very very interesting and I have with me two leaves of the banyan tree. నా దగ్గర రెండు మర్రి చెట్టు ఆకులు ఉన్నాయి. చెట్ల ద్వారా మనం కేవలం ఇళ్ళను, పళ్ళను, కలపను మాత్రమే కాక అందమైన బొమ్మలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. ఒక ఆకును తీసుకుని దానిని రెండు వైపులా ఈ విధంగా కత్తిరించి పై భాగాన్ని ప్రక్కకు పెట్టుకోవాలి. ఈ భాగం చూడటానికి ఇంచుమించుగా పిల్లి ముఖంలా అనిపిస్తుంది. ఇక రెండవ ఆకుని తీసుకుని ఇలా మధ్యకు అడ్డంగా కత్తిరించండి. ఈ భాగంలో పిల్లి శరీరాన్ని, తోకను అమర్చవచ్చు. ఇప్పుడు శరీర భాగానికి ముఖ భాగాన్ని అమర్చినట్లయితే పిల్లి యొక్క రేఖాచిత్రం కనబడుతుంది. ఈ అందమైన బొమ్మను మీరు నడుస్తూనే తయారు చేసి మీ స్నేహితులకు బహుమతిగా ఇవ్వచ్చు. We'll see more possibilities of what kind of toys you can make with trees.